హెలికాప్టర్ మీద వెళ్ళి ఒక పెళ్లి కొడుకు ఊరేగింపుకి వెళ్ళినట్టు ముఖ్యమంత్రి బూట్లు తడవకుండా బూట్లకు అంటకుండా పోలవరం నిర్వాసితుల్ని కార్డులు ఇచ్చి పరామర్శించి కలెక్టర్లకు వంద మార్కులు వేసి జగన్ రెడ్డి సున్నా మార్కులు వేసుకొని బడాయి కబుర్లు చెప్పి తాడేపల్లిలోకి వచ్చి తొంగున్నాడు నేను అడుగుతున్నా జగన్ రెడ్డి సిగ్గుగా లేదా లక్షా ఐదు వేల కుటుంబాలు త్యాగాలు గుర్తులేవా ఎంత మోసం చేసేవాళ్ళని పంతొమ్మిది లక్షలు పది లక్షలు ఐదు లక్షలు ఐదు వేలు ఇస్తా ఏంది ఇచ్చారు ఏమి ఇచ్చారు ఏమి ఇచ్చారు మీ మంత్రి ఎప్పుడన్నా వీటి గురించి మాట్లాడుతున్నాడా ముఖ్యమంత్రి మీడియా ముందుకు వచ్చే దమ్ముందా నేను అడుగుతున్నా నేను ఛాలెంజ్ చేస్తున్నా ముఖ్యమంత్రిని నలభై ఎనిమిది గంటలు ఇరవై నాలుగు గంటలు డెబ్బై రెండు గంటలు దమ్ము ధైర్యంగా నేను అడిగే ప్రశ్నలకి ఈ పాపం మీదే ఏం సమాధానం చెబుతాం ఈ పాపం మీదే దీనికి ఏం సమాధానం చెబుతాం ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఈ పాపం వైసీపీ ప్రభుత్వాదే ఈ పాపం జగన్ రెడ్డిదే జగన్ రెడ్డి మూర్ఖత్వం జగన్ రెడ్డి అహంకారం జగన్ రెడ్డి బాధ్యత రాజ్యం జగన్ రెడ్డి రివర్స్ టెండరింగ్ డ్రామా నీ మూర్ఖత్వం వల్ల నీ తెలివి తక్కువ వల్ల నీ బాధ్యత రాహిత్యం వల్ల నీ అనుభవం రాహిత్యం వల్ల యాభై లక్షల ఎకరాలకు నీళ్ళు వెళ్ళేవి రాయలసీమ బంగారంగా గోదావరి తల్లి వెళ్ళేది గోదావరి కృష్ణ అనుసంధానం బ్రహ్మాండంగా వెలుగొండకి వెళ్ళేది బొలాపల్లికి వెళ్ళేది సోమసాలకి వెళ్ళేది కందలేరికి వెళ్ళేది రాయలసీమ నాలుగు జిల్లాలకు వెళ్ళేది ఉత్తరాంధ్ర సుజలసీమ ద్వారా పాత మూడు జిల్లాలు బ్రహ్మాండంగా విజయనగరం విశాఖపట్నం శ్రీకాకుళం ఆ ప్రాంతాలకు వెళ్ళేది ఇవాళ మొత్తం పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు భవిష్యత్తు అగమగోచరంగా అనిశ్చిత పరిస్థితికి ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేని దద్దమ్మలు అసమతులు మీ పరిపాలన మీరు పరిపాలన చేయడానికి అర్హులు కాదు జగన్ రెడ్డి మీకు సిగ్గుసారం ఉంటే ఎవడైనా సరే ఒక్క క్షణం కూడా ఆ పదవులో కొనసాగలేరు ఇంత ద్రోహం పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు చేసి సిగ్గు లేకుండా బాధ్యత రాహిత్యంగా మా పార్టీ నాయకుల్ని మా పార్టీని మా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారంటే సిగ్గుందా మీకు అని అడుగుతున్నా బాధ్యత ఉందా అని మీకు అని అడుగుతున్నా సమాధానం ఎందుకు చెప్పలేకపోతున్నాడు ముఖ్యమంత్రి దీనికి సమాధానం చెప్పు ఈ పాపం అనేదే విత్ ఆల్ డీటెయిల్స్ పీపీఏ స్పష్టంగా చెప్పింది మొత్తం అన్ని కాగితాలు నేను ఇస్తాను మీడియాకి దమోదేరి ఉంటే ఈ రాష్ట్రానికి జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే సమాధానం చెప్పు రైతులకు సమాధానం చెప్పు పోలవరం నిర్వాస్తులకు సమాధానం చెప్పు ఐదు కోట్ల ప్రజలకి సమాధానం చెప్పు బాధ్యత ఉందా లేదా నీకు గోదావరిలో ముంచేసేవా లేదా పోలవరం డ్యామ్ని గోదావరి వరదల్లో నిర్వాస్తుల్ని ముంచేసేవా లేదా సమాధానం చెప్పు బాధతో ఆవేదనతో డ్యామ్ చుట్టూ డెబ్బై సార్లు తిరిగి నలభై సార్లు పైగా చంద్రబాబు నాయుడు గారు డ్యామ్ సైట్కి ఒక ముఖ్యమంత్రి వారం వారం సోమవారం పోలవరం అంత బాధ్యతతో ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పనులు పెరిగెత్తిస్తే సిగ్గు సవ లేకుండా పోలవరం పునాదులు లేవలేదు అమరావతి గ్రాఫిక్స్ బుద్ధి లేదని సిగ్గు లేదని అడుగుతున్నా మీరా పరిపాలకులు ఎందుకే కోటల్లో కబుర్లు చెప్తారు రా మీడియా ముందు రా ప్రజల ముందు రా సమాధానం చెప్పు ఎన్నోలు కూర్చుంటారు ఎన్నో సమాధానం చెప్పకుండా జగన్ రెడ్డి పారిపోతాడు దీనికి సమాధానం చెప్పు ఈ కాగితాలకు సమాధానం చెప్పు పోలవరం ప్రాజెక్ట్ అధార్టీకి సమాధానం చెప్పు కేంద్రం అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పు లోక్సభలో రాజ్యసభలో వచ్చిన సమాధానాలకి సమాధానం చెప్పు ఆరు వేల రెండు వందల కోట్లు పోలవరం నిర్వాసులకు వచ్చిన డబ్బుల గురించి లెక్క చెప్పు ఇటన్నిటికీ జగన్ రెడ్డి సమాధానం చెప్పాలి ముఖ్యమంత్రి నోరు తెరగకపోతే